హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఫస్ట్ ఒక డిజైన్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, ఆల్రెడీ బ్యాక్ నెక్ మొత్తం ఇలా కంప్లీట్ చేశాను. ఇది బోట్ నెక్ డిజైన్ అండి. ఇలా వన్ సైడ్ బంచ్ వస్తుంది, ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఈ విధంగా వేశాను. దీనికి శారీ కలర్ వచ్చేసి ఈ విధంగా బ్లూ అండ్ గోల్డ్ జరీ వచ్చేసింది కదా మొత్తం, అలాగే అక్కడక్కడ గంధం కలర్ ఉందన్నమాట. లైట్గా గంధం కలర్ కూడా నేను జీవి కంపెనీలో 105 అనమాట అది యాడ్ చేశాను. ఇదేం 130DD, ఇది కూడా జీవీలోనే. ఇంకా గోల్డ్ జరీ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి డిజైన్, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అలాగే ఆల్ ఓవర్ బుటీస్ మొత్తం బ్లూనే తీసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇలాగ బోట్ నెక్ లాగా వచ్చి ఒక డ్రాప్ వస్తుంది అనమాట, లైన్ వస్తుంది అసలు మనకి డిజైన్లో, కానీ ఇంకా అది వద్దన్నారు వాళ్ళు, అందుకే నేను ఈ విధంగా మొత్తం ఇలా వేసాను అనమాట. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను. అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఆల్ అన్ ఆప్షన్ వస్తుందండి. ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, హ్యాండ్స్ ఈ విధంగా అయితే వేసానమాట. అంటే ఇది షోల్డర్ దగ్గర నుంచి, అంటే మన ఇది ఎల్బో హ్యాండ్స్ కదా, భుజం దగ్గర నుంచి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టుగా ఈ బంచ్ అలాగైతే వేశానండి. ఇంకా కింద ఒక లైన్ పెట్టేసేసి బూటీస్ అయితే ఇస్తాను. అసలు అయితే ఈ డిజైన్లో ఓన్లీ ఇది ఒక బంచ్ ఒకటే వచ్చింది. ఇక నేను ఈ లైను అండ్ ఇంకా బూటీస్ నేను ఇంకా యాడ్ చేశాను అనమాట. అయితే ఇది ఈ పార్ట్ అనేది బంచ్ అనేది సెంటర్లో అయినా వేసుకోవచ్చు, కానీ మనం ఏంటంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి హ్యాంగ్ అవుతున్నట్టుగా వేసామన్నమాట. బాగుంటుంది కదా డిఫరెంట్గా అని చెప్పేసి. ఇంకా దీనికి ఫ్రంట్ నెక్ ఏంటంటే వీళ్ళకి క్రాస్లోనే వేయమన్నారు. బ్యాక్ బోట్ నెక్ లాగా వచ్చిన ఫ్రంట్ మాత్రం క్రాస్లో కావాలన్నారు. అంటే క్రాస్లో కావాలంటే మనం ఒక లైను ఈ లైన్ ఇచ్చేసి క్రాస్ నెక్కి ఈ బూటీస్ యాడ్ చేయడమే. ఇంకా బ్యాక్ ఏమో ఇలాగ బోట్ నెక్ అనుకున్నారు వాళ్ళు, ఫ్రంట్ మాత్రం క్రాస్లో కావాలంట. ఫ్రంట్ నెక్ కూడా ఇంక ఇప్పుడు వేసేయాలి, సెట్ చేశాను నేను డిజైన్ని. అంటే ఫ్రంట్ ఒక లైన్ తీసుకున్నాను, జస్ట్ ఇలాగా లైన్ తీసుకుని ఈ బుటీస్ యాడ్ చేశాను అనమాట. చూడండి, ఫ్రంట్ నెక్ ఇప్పుడు అయిపోయింది. ఈ విధంగా అయితే వేసాను, ఒక క్రాస్ లైన్లో తీసుకొని నెక్ లైన్ ఒకటి ఇలా బుటీస్ అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడే పవర్ అయితే ఆఫ్ అయిపోయింది. ఈ ఇన్వర్టర్ ఇది యూపీఎస్ ఇంకా సౌండ్ ఇచ్చేస్తుంది అనమాట, బ్యాటరీ డౌన్ అయిపోయిందని. ఇంకా నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. కరెంట్ వచ్చాకలేండి, ఫ్రేమైతే తీసేస్తున్నారు. ఇంకా థ్రెడ్స్ కూడా కట్ చేయాలి, నో కట్ పెట్టేశాను. చూడండి, నెక్స్ట్ డిజైన్ కూడా కంప్లీట్ చేశాను. అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకే ఫ్రేమ్లో అయితే వేసాను అనమాట. ఇంకా హ్యాండ్స్ ఒకటి వేయాలి. పవర్ అయితే వెంబడే వచ్చేసింది, ఎక్కువసేపు ఏమీ తీయలేదు, జస్ట్ ఒక 5 మినిట్స్లో వచ్చేసింది అనమాట పవర్ అయితే. ఇంకా వెంబటే డిజైన్ అయితే స్టార్ట్ చేశాను. అసలు ఎంత బాగుందో చూడండి, కలర్ కాంబినేషన్ కానీ అసలు ఈ డిజైన్ అంతా కూడాను చక్కగా ముద్ద కుట్టులాగా వచ్చి, అంత పానీ వర్క్, ఎక్కువగా దీంట్లో పానీ వర్కే అనమాట. చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషను. అసలు కలర్ కాంబినేషన్ అంటే అసలు ఓన్లీ సింగిల్ కలర్ ఒక్క దాంతోనే వేయమన్నారు అనమాట. కలర్ శారీ కలర్ కూడా ఏమి ఇవ్వలేదు, శారీ కలర్ ఇవ్వకుండా ఈ శారీ కూడా సేమ్ కలర్ ఏనంట, ఇలాగ పర్పుల్ ఇలా ఒక లైను అంచులాగా సన్న అంచులాగా ఒక లైన్ వచ్చిందంట. శారీ బ్లౌజ్ సేమ్ ఒకలాగే వచ్చింది అన్నారు, ఓన్లీ ఇది ఒక కలరే వేయమన్నారు. కానీ ఇది ఆరెంజ్ అండి, ఆరెంజ్ అంటే నేను ఆరెంజ్ షేడ్ తీసుకున్నాను రాయల్లోనే. అయితే దాంతో ఒక్క కలర్తోనే వేద్దాము అనుకున్నాను, కానీ ఫస్ట్ మొత్తం కలిసిపోయినట్టుగా అసలు లుక్ అనేది కనిపించదండి. ఎందుకంటే పానీ వర్క్ ఇంత హెవీ డిజైన్ కదా, ఒక సింగిల్ కలర్ వేస్తే నాకైతే బాగోదు అనిపించి ఇలా గోల్డ్ జరీ యూజ్ చేశానండి. ఈ పానీ వర్క్కి కొంచెం షైనింగ్ ఉంటుంది కదా ఈ పానీ వర్క్, దీనికి మనం జరీ యూజ్ చేస్తే. అండ్ పానీ వర్క్కిను ఇంకా అక్కడక్కడ నేను గోల్డ్ జరీ తీసుకొని ఇంకా మిగతా అవుట్లైన్ బుటీస్ ఈ విధంగా అంచు ఉంది కదా, ఈ అంచుకున్న షేడే తీసుకున్నా అనమాట. అసలు ఎంత బాగుందో కదా, ముద్దగా వచ్చిందండి ముద్ద కుట్టు, ఇదంతా ముడి కుట్టు, అసలు ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయితే. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే ఫ్రేమ్లో అయితే ఇంకా వేసానమాట. ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా హ్యాండ్స్ ఒకటి వేసేయాలి. చాలా బాగుంది నాకైతే ఈ డిజైన్ అసలు. అయితే ఇక్కడ కూడా పానీ వర్క్ వస్తుందండి, ఈ ముడికుట్టు కిందనమాట. కానీ అది వేస్ట్ కదా, అది మనకి పైన ముడికుట్టు వచ్చేస్తుంది,
ఇంకా నేను అందుకే అది తీసేసాను అన్నమాట. తీసి ఇక్కడ గ్యాప్ ఉంటే ఒక బుట్టీ అనేది యాడ్ చేశాను అన్నమాట. ఇంకా నో కట్ పెట్టేసా కదా, థ్రెడ్స్ అయితే కట్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ స్టార్ట్ చేశాక మళ్ళీ మీకు షేర్ చేస్తాను. చూడండి హ్యాండ్స్ రెండు ఈ విధంగా అయితే నేను వేస్తాను అన్నమాట. ఇలా బుటీస్ తీసేసుకున్నాను, బ్యాక్ ఏ విధమైన బుటీస్ అయితే తీసేసుకున్నానో అదే బుటీసు. అసలు చాలా బాగుంది కదా, ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ డిజైన్ అయితే. అలాగే టైం కూడా అంతే ఎక్కువ పట్టిందనమాట, చాలా టైమే పట్టింది. ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి 1.5 అవర్, అలాగే బ్యాక్ నెక్ కూడా దగ్గర దగ్గరగా 3 అవర్స్ పట్టిందనమాట. చాలా ఎక్కువ టైమే తీసుకుందండి. మరి ఇంత థిక్గా కుట్టి పాని వర్క్ కూడా చూస్తున్నారు కదా, ఎంత దగ్గర దగ్గరగా వేసిందో అందువల్లనండి టైం అనేది దీనికి ఎక్కువ తీసుకుంది ఈ డిజైన్కి. మనం 2 కలర్స్ యూజ్ చేసాము, అసలు అయితే దీనికి 3 కలర్స్ వచ్చింది, కానీ ఇంకా అసలు ఆప్షన్ లేదు. కస్టమర్ అయితే ఓన్లీ సింగిల్ కలరే అన్నారు, కానీ సింగిల్ కలర్ వేసుంటే ఇంత లుక్ వచ్చేది కాదు. అసలు ఎంత బాగుందో చూడండి బ్యాక్ కూడా. మనం గోల్డ్ జరీ యాడ్ చేయడం వల్ల చాలా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక డిజైన్, పీకాక్ డిజైన్ అయితే సింపుల్ డిజైన్ అండి. నెక్స్ట్ ఈ డిజైన్ ఈ బ్లౌజ్ పీస్కి వేయాలన్నమాట. సింపుల్ ఫ్లవర్ అండ్ పీకాక్ డిజైను నేను అది స్టార్ట్ చేశాక షేర్ చేస్తాను. సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా, చాలా బాగుంది. అయితే ఈ డిజైన్ మిషన్తో పాటు వచ్చిందండి, నాకు మిషన్తో పాటు వచ్చిన డిజైన్ అన్నమాట. నెంబర్ ఏంటంటే దీనికి నెంబరు అంటే మధువంశ్ క్రియేషన్స్ అని ఉంటుంది కదా, దాంట్లో వచ్చిందనమాట. అలా మధువంశ్ క్రియేషన్స్లో మామూలుగా నెంబర్స్ ఉంటాయి కదండి, 1, 2, 3. అంటే మిషన్తో పాటు వచ్చినవి ఏంటంటే మనం నెంబర్ చెప్పలేమన్నమాట, డిజైన్ నెంబర్ అన్నది. అది మధువంశ్ క్రియేషన్స్ అని ఉందన్నమాట. దాంట్లో ఈ ఆ ఫోల్డర్లో నాకు కొన్ని డిజైన్స్ అయితే వచ్చాయన్నమాట, దాంట్లో డిజైనే ఇది. చూడండి బ్యాక్ అంతా కంప్లీట్ చేశాను ఈ విధమైన చిన్న చిన్న పీకాక్ డిజైన్ అన్నమాట. ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ పీకాక్స్ వచ్చాయి కదా, స్మాల్ పీకాక్స్ అన్నమాట. ఇంకా థ్రెడ్స్ కట్ చేయాలండి. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ మధ్యన నేను వేసిన డిజైన్స్ అన్నీ ఎక్కువగా ఇలా బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పీసెస్ పైన అనమాట. దీనికి శారీ కలర్ చూపించాను కదా, లైట్ గ్రీన్ అనమాట ఇది. అసలు చాలా లైట్ అనమాట, సిల్వరు మిక్సింగ్ లాగా ఉంది, సిల్వరు గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట. దానికి డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కలరు ఈ విధంగా బ్లౌజ్ పీస్ ఏమో డార్క్ గ్రీను ఇంకా గోల్డ్ కాంబినేషను ఇంకా శారీ కలర్ నేను తీసుకొని ఈ విధంగా అయితే వేసాను అనమాట. అసలు బ్యాక్ బుటీస్ వేస్తే ఆ అందమే వేరు కదండి. అసలు నేను ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ బుటీస్ సెట్ చేయకముందు ఒకే ఫ్రేమ్లో అయితే వేసాను. ఇంకా బుటీస్ సెట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ సరిపోలేదన్నమాట క్లాత్, మళ్ళీ నేను జరుపుకొని ఇలా అయితే బుటీస్ సెట్ చేసుకున్నాక మళ్ళీ వేసానమాట. 2 టైమ్స్ మార్చాల్సి వచ్చింది. బుటీస్ లేకుండా అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకే ఫ్రేమ్లో అయితే వచ్చేసాయి. బుటీస్ పెట్టాలంటే మాత్రం సపరేట్గా వేయాల్సిందే తప్పదు. అసలు నాకైతే చాలా బాగా నచ్చుద్ది ఈ డిజైన్ అయితే. ఇంకా థ్రెడ్స్ అవన్నీ కట్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను. దీనికి ఈ డిజైన్కి 2 హ్యాండ్స్ వస్తాయండి. ఒకటేమో పెద్ద పీకాక్ బంచ్ లాగా వస్తుంది, ఒకటి ఏమిటంటే ఇలా ఫ్లవర్ టైప్ వచ్చేసి ఈ చిన్న చిన్న పీకాక్స్ వస్తాయన్నమాట. దానిపైన బుటీస్ ఇలా మనం ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇప్పుడు పీకాక్ ఏమి వేయట్లేదు, నార్మల్గా ఈ లైనే వచ్చి బుటీస్ అయితే వచ్చేటట్టుగా వేస్తున్నాను. అది హ్యాండ్స్ కూడా అయిపోయాక మళ్ళీ చూసేద్దాం. చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చాయండి. చిన్న చిన్న 2 పీకాక్స్ వస్తాయన్నమాట, అలాగే ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా. అసలు చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. నీట్ ఫినిషింగ్, సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి, అలాగే హెవీగా కనిపిస్తుంది కూడా, సింపుల్గా అండ్ హెవీ లుక్లో కనిపిస్తుంది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఈ ఫ్లవర్కి మాత్రం ఇలా బ్లౌజ్లోని గ్రీన్ తీసేసుకున్నాయి, ఎందుకంటే గోల్డ్ బార్డర్ వచ్చేసింది కదా, ఇలా కడ్డీ బార్డరు, దాని మీద గ్రీన్ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా తీసేసుకుని దాని అవుట్లైన్ అంతా ఇంకా గోల్డ్ జరీ అండ్ శారీ కలరు ఇలా ఇచ్చేసానమాట. ఈ ఫ్లవర్ బూటీస్ కూడా ఈ డిజైన్లోనేనండి. ఈ చిన్న బూటీస్ని నేను కాపీ చేసుకుని ఈ విధంగా అయితే వేశాను. అలాగే డిజైన్స్ నేను ఎలా కొంటాను అన్నది చాలామంది అడుగుతున్నారండి, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని. నేను ఆల్రెడీ అవి ఎలా తీసుకోవాలో, ఎలా మనం కొనుక్కొని డౌన్లోడ్ చేసుకోవాలని మీకు ఒక వీడియో అయితే నేను చేసి పెట్టానండి. నా వీడియోస్లో మీరు ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి ఒకసారి, డిజైన్స్ ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను, యానీ క్రియేషన్స్ కానీ జేసీ క్రియేషన్స్లో కానీ. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి.
మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు వేసినటువంటి డిజైన్స్ ఇంకా నో కట్ పెట్టేసా కదా, ఇవన్నీ థ్రెడ్స్ అయితే కట్ చేయాలి. అలాగే బ్యాక్ నెక్లో కూడా థ్రెడ్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. అసలు గ్రీన్ మీద చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుంది కదా డిజైను, మంచి లుక్ అయితే కనిపిస్తుంది. సో ఈరోజు వేసినటువంటి డిజైన్స్ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. దీనికి కూడా థ్రెడ్స్ అన్నీ కట్ చేసాయన్నమాట ఆ డిజైన్ అవుతుండగా. ఇంకా నెక్స్ట్ మరికొన్ని బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్స్ ఉన్నాయండి, అవి మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీకు 3 ఆప్షన్స్ నుంచి ఆల్ అన్ ఆప్షన్ వస్తుందండి, దాని కనుక మీరు యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. మళ్ళీ మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.